రెడ్డి గారి ప్రభుత్వం పర్వాలేదండి, బాగానే ఉంది. పిల్లలకి స్కూళ్ళు కానీ తల్లిదండ్రులకు కానీ ఈ అమ్మఒడి కానీ ఇవన్నీ బాగా జరుగుతున్నాయండి. గవర్నమెంట్ ప్రభుత్వం బాగానే ఉందండి. చంద్రబాబు ప్రభుత్వంలో డోకరాలు కానీ వీళ్ళకి కానీ వేస్తానన్నాడు, కానీ జాగ్రత్త చేయలేదంటే రెండు మూడు ఏకలుగా వేసాడు, అవి చేయలేదండి సరిగ్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి 45 ఏళ్ళ వాళ్ళకి వీళ్ళకి బాగా డబ్బులు వేసారండి, బాగుంది. గతంలో జన్మభూమి కమిటీ వాళ్ళు దగ్గర ఉండి అభివృద్ధి చేశారంట, అందరికి మంచి పని చేశారు, నిజంగా మంచి పని చేశారు? లేదులేండి, అది పార్టీ పరంగా చేశారండి, అది జన్మభూమి గురించి. అందుకనే గవర్నమెంట్ కూడా సైడ్ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు మా వాళ్ళు అండర్ అంశ పెట్టిన తర్వాత డెవలప్మెంట్ అయిందండి. ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఇళ్ళకి తీసుకొచ్చేస్తున్నారండి. కార్యంపాడులో కొత్త సర్పంచ్ వచ్చారు, అందరు బాడీ ఉంటుంది. మీ సర్పంచ్ వచ్చిన తర్వాత కార్యంపాడు అభివృద్ధి ఎలా ఉంది, ఏమైనా పనులు చేస్తున్నారా, ఎలా ఉంది? మా సర్పంచ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ఎక్కడ చేయలేదండి. కనీసం మాకు బజార్లో లైట్ కూడా వేయలే. మా ఇంటి ముందే పెద్ద గొయ్య ఒకటి ఉందండి, మరి ఆ గొయ్య కూడా బోడ వస్తుందండి. ఇవాళకి ఉండయండి నీళ్ళు ఆ గోతులు మా ఇంటి ముందే అండి. మరి కరోనా టైంలో మేము అది చేసాము, శానిటైజింగ్ చేసాము, జనాలను అవేర్నెస్ చేసాము, చాలా మంచి పనులు చెప్తున్నారు. లేదండి, కరోనా టైంలో కూడాను మా గవర్నమెంట్ తాటలు ట్యాంకులు వేసి కొట్టేయమండి. వైసీపీ గవర్నమెంట్లోనండి. లేదండి, మా గవర్నమెంట్లోనే మేము ట్యాంకులు వేసి కొట్టాము. కొట్టినా ఇలా పెద్ద వర్షం వస్తే మా ఇంటికాడే ఉంటారు ట్యాంకీ కూడా తాటర్ కూడా నాయకులు. అదండి జరిగింది. వీధి లైట్లు అయితే ఒకసారి అట్టా చేసారు అనుకుంటాండి, ఇక అక్కడ నుంచి ఏమి వేయలేదండి. డ్రైనేజ్ కూడా తీపిలేదండి అక్కడ. మా ఏరియా అయితే డ్రైనేజే లేదండి. లేదండి, అవన్నీ అబద్ధాలండి. ఏది నిజం అండి, ఏం చెప్తామండి? నిజం అంటే అది మాకు డ్రైనేజీలు లేవండి. మాకు అసలు మా బజార్లో గొయ్యి పడితే ఇప్పుడు మట్టి అయిలా. పంచాయతీ వాళ్ళు రోజు చూస్తూనే ఉన్నారు కండి, పట్టించుకోవట్లేదండి. అది మేము వచ్చాక బాగా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు తెలియదండి, ఎక్కడ చేయట్లేదండి. మా ఇళ్ళగాడ అయితే వాన కురిస్తే నీళ్ళు అన్నీ ఇంట్లోనే. మా డ్రైనేజ్ లేదు, రోడ్డు లేదండి. లేదండి, ఎక్కడండి పలాన చాటు చేసామని చెప్పండి. అసలు ఏడు వాళ్ళ మీద ఎక్కడైనా సరే కాటరింపాడు మా ఏడుపేటలండి, మాది ఏడుపేటలో ఏ పేటలో పని చేస్తుంటే ఆపేరండి వైసీపీ వాళ్ళు. ఎక్కడ ఆపలేదుగా, ఎక్కడ చేయలేదు కండి. సరే ఆపిన కాడదా తెలుసుది కదా, ఇప్పుడు పని చేస్తుంటే ఆపేరు. ఆపిన కాడ 10 మంది పోగొడతారు కదా, అదైనా ఉండాలిగా. మరి ఎక్కడ చేస్తున్నారు? అసలు ఏం లేదండి. కాకపోతే అండి ఇక్కడ బీసీ ఓటు కొంచెం ఎక్కువ అండి. ఎన్టీ రామారావు గారు ఉండగా నుంచి వాళ్ళకి బీసీ ఓటు ఎక్కువ వల్ల పంచాయతీ గెలవటం